ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. దేనికి వాక్యం చెబుతుంది, ఆయన సన్నిధికి వచ్చి వారు ఆయన ఉన్నారని, వెదకువారికి ఫలం దయచేస్తారని నమ్మవలను కదా అని లేఖనం చెబుతుంది. మనమందరము కూడుకోవడానికి దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుడు మంచి మందిరాన్ని ఏర్పాటు చేశారు బ్రదర్ సుధాకర్, పాస్టర్ సుధాకర్ గారి ద్వారా. కనుక ఈ ప్రాంతంలో ఏ మందిరానికి వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించండి. అంత మాత్రమే కాదు, కానీ అంత్య దినాల్లో వాక్యం చెబుతుంది, అంత్య దినంలోనంట లేఖనం ఏం చెప్తున్నారు కనుక, మొదటి మందిర మహిమ కంటే కడపటి మందిర మహిమ అధికంగా ఉండాలని. మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలు దేవుని మందిరాన్ని అది ప్రతిష్ట చేసినటువంటి సమయంలో దేవుని మందిర మహిమ ఆ మందిరం మీద దిగినట్లుగా, మహిమ దిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే యాజకులు ఆ మహిమకు నిలవలేకపోయారని లేఖనం చెబుతుంది. ఈ దినాల్లో మనము దేవుని యొక్క మహిమతో నింబడిన వాళ్ళుగా, ఆత్మతో నింపబడిన వాళ్ళుగా, అంత మాత్రమే కాదు కానీ ఈ అంత్య దినాల్లో మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచేవారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియచెప్తుంది. మనమందరం కూడా కూడివచ్చినటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభం తెలియచెప్తున్నాము. అలాగే మన ముందు ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు, రెవరెండ్ హామిల్టన్ ఇటలీ గారు వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు, వారికి సమయాన్ని ఇస్తున్నా. గట్టి చెప్తా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ తండ్రి గారికి వాక్యం ఇచ్చే ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణము, నేను ఈ ప్లేస్లోకి రావడానికి ముఖ్య కారణము అనుమోలు బాబురావు గారు, కళ్యాణి గారు చెప్పలు కొట్టండి. ఐ మీన్ హల్లెలూయా. నాకు ఇక్కడ అసలు ఈ ప్లేస్ ఉందని, ఇక్కడ పలానాని నాకైతే తెలీదు. అక్కడ మందిరం తీసేటువంటి సమయంలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకులు మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి యాండీ చాపల్ అనేటువంటి ఒక సేవకులు వచ్చారండి. ఆయన నా దగ్గరికి వచ్చి దేవునికి వాక్యాన్ని అందించడానికి మా ఆత్మీయ తండ్రి గారు పంపించారు. ఆయన పంపించినప్పుడు ఆయన నాతో చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడ స్థిరపరుస్తున్నాడు సుధాకర్ అన్నాడు. ఏంటి ఇట్లా అన్నాడు, ఇంకో 2 వారాలు తీసేస్తారు పాస్టర్ గారు అన్న. లేదు లేదు, దేవుడు నిన్ను ఇక్కడ నిలబెడుతున్నాడు అని అన్నాడు. సరే దేవానికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 వీక్స్ నాకు టైం ఇచ్చారు విఎంసి వాళ్ళు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తెలియని రీతిగా మరి బాబురావు గారు ప్రజల హల్లెలూయా నా దగ్గరికి రావడం జరిగింది. బాబురావు గారు ఎవరో కాదు, మా అన్నయ్య. ఒకసారి నుంచి అన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకులను నా దగ్గరికి పంపించినప్పుడు అన్నయ్య కూడా పరిచర్య చేస్తూ ముందుకెళ్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ రైటర్గా పనిచేస్తూ నిజంగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నయ్యని నడిపించి నా దగ్గరికి తీసుకురావడం పంపించారండి. నిజంగా వెంటనే నేను సర్ప్రైజ్ అయ్యాను. అన్నయ్య మీరు వచ్చారు అంటే దేవుడు ప్రేరేపించాడు సుధాకర్ ప్రైజ్ లో అని అనగానే నేను వెంటనే చాలా హ్యాపీ అయ్యాను. వెంటనే మైక్ ఇచ్చినప్పుడు దేవునికి వాక్యాన్ని అందించారు. అందించిన తర్వాత నేను చెప్పాను ప్రాబ్లం, అన్నయ్య ఇలా సంగతి అని అంటే సరే ప్రార్థన చేయాలని అన్నారు. ఇక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరుసటి సోమవారం నాకు ఫోన్ చేశారు. చేసి సుధాకర్ ఎక్కడున్నావు అంటే రాజమండ్రిలో ఉన్నాగానండి, నేను మా ఆత్మీయ తండ్రి గారు మేమందరం కలిసి ఒక చిన్న మీటింగ్కి వచ్చేవండి అన్న. లేట్ అయినా పర్లేదు ఇంటికి రా అన్నారు. సరే నేను ఇంటికి వెళ్ళటం జరిగింది. ఏదో టీ స్నాక్స్ ఇచ్చారు, కూర్చోబెట్టారు, పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నారు, చేశాను. చేసిన తర్వాత ఎవరైనా సహజంగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తోచిన కానుక ఏదో ఇస్తారు కదా, నా చేతిలో పట్టకాయతలు చేతులు పెట్టారు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. మరియు మీ ఇంట్లో ప్రార్థన చేస్తే మీరేం పెడతారు నాకు తెలియదు, కానీ నా చేతిలో మాత్రం పట్టకాయతలు చేతులు పెట్టారు. నేను షాక్ అయ్యి చేతులు వణుకొస్తుంది. వణుకొస్తుంటే ఏంటండి అని అన్న. అంటే ఏం లేదు సుధాకర్, మీ చర్చ్ వెనకాల నాకు ఫ్లాట్ అప్పట్లో పోలీసులు మేమందరం వెంచర్లో ఉన్న మేము కొనుక్కున్నాము, ప్రభునికి ఇచ్చేమన్నాడు అని అన్నాడు. నాకు అసలు బుర్ర పనిచేయలేదు. నేను వెంటనే షాక్ అయిపోయాను. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి వదిన వంకాయలు కోస్తున్నారు. అప్పుడు కోస్తుంటే వదిన, మరి చూడు అన్నయ్య ఇలా చేస్తున్నారు, మరి మీకు ఇష్టమేనా అంటే, లేదు సుధాకర్ దేవుడు నాకు చెప్పాడు, నేను మీ అన్నయ్య చెప్పాను, సంతోషంగా తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. వదిన ఒకసారి నుంచండి ప్రైజ్లో గట్టిగా. టీవీ ముందు కూర్చున్న ప్రతి వారు కూడా చూడవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఆమె హల్లెలూయా. వెంటనే ఆ మాట చెప్పగానే నాకు సంతోషం అనిపించింది. సంతోషంగా తీసుకుని వెళ్ళు సుధాకర్, నువ్వేమి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము హృదయపూర్వకంగా ఆ స్థలాన్ని మేము ఇస్తున్నాము, మీరు మందిరాన్ని కట్టుకోండి పాస్టర్ గారు అని చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. వచ్చి సైట్ ఎక్కడుందో కూడా చూపించి దాన్ని ప్రార్థన చేసి వెళ్ళటం జరిగింది. దేవుని కృపలో
నేను తీసుకొచ్చి మా ఆత్మీయ తండ్రి గారి చేతిలో పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా దేవుడు నీ అందున్నాడు సుధాకర్, దేవుడు కార్యం చేశాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత, సుధాకర్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఉన్నానని చెప్పాను. ఆమె నెలలి ఆయన వచ్చి మరి వదిన అన్నయ్య ఇద్దరు తాలూకాకు వచ్చి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారండి. ఆమె నెలలి నిజంగా దేవుని యొక్క కృప, నేనైతే ఏమీ ఇవ్వలేదు. ప్రైజ్ హల్లెలూయ. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమతో నాకు ఇచ్చినటువంటి ఈ స్థలంలో దేవుడు కట్టుకునే దానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయ. నిజంగా నేనెంతగానో మరి మా అన్నయ్య బాబురా అన్నగారికి, అలాగే మా వదిన కళ్యాణి గారికి ప్రైజ్ నేనెంతగానో జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా మరి ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే చాలా కష్టం. అలా అటువంటిది 100,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి స్థలం ఇవ్వటం అంటే మరి అది చిన్న విషయం కాదు. అది దేవుని సన్నిధిలో విత్తారు కాబట్టి మాట వాక్యంలో మాట ఉంది, నీ అన్నము నీటి మీదే ఏము అది తిరిగి నీ వద్దకు వచ్చినాను అన్నాడు. ఐ మీన్ హల్లెలూయ. దేవుడు నూరంతల ఫలం, నూరంతల ఆశీర్వాదము మరి మా బాబురాన్న గారికి దేవుడు అనుగ్రహించను గాక. ఐ మీన్ హల్లెలూయ, హల్లెలూయ. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే మరి నడిపించాడు. మరి ఈ సమయంలో మరి అన్నను కూడా ఒక 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తుందిగా ప్రభు పేట మనం చేసిన రండి. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. గ్రీటింగ్స్ తెలియజేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సుధాకర్ బాబు గారికి, అలానే స్టేజ్ మీద ఆశీనులైనటువంటి దైవజనులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ దేవుని సేవ నిమిత్తం ఇంకా 8 సంవత్సరాలు సర్వీస్ ఉందనంగా 2012లో నేను జాబ్ రిజైన్ చేసి ప్రస్తుతం విజయవాడ భవానీపురంలోని క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరానికి ఫాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. సరే, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, మనం దేవునికి ఏమి ఇచ్చాం, అది క్వశ్చన్ వేసుకున్నారు ఎప్పుడన్నా? దేవుని స్తోత్ర. అందరూ దేవుడి వలన పొందుకునే వాళ్ళు తప్ప దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, నేను పలానాది ఇచ్చాను దేవునికి అని. దేవునికి ఇవ్వటంలో ఉన్న ఆనందం, ఇవ్వటంలో ఉన్న గొప్పతనం వేరు. ఎంతవరకు దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అంటావు తప్ప నేను దేవునికి ఏమి ఇస్తున్నాను అన్నది మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకోం కదా. నాకు దేవుడేం వచ్చిన కొత్తల్లో 87లో అప్పుడే బాప్తిజం తీసుకున్న చార్లెస్ జాకబ్ జాన్ గారి సంఘంలో కొండ. అప్పుడేమో లంచం తీసుకోవద్దు అన్నాడు. సర్వీస్ మొత్తం లంచం తీసుకోకుండా ఉండటం జరిగింది. కక్కుర్తిపడి 2 సార్లు లంచం తీసుకుంటే ఇమ్మీడియట్గా చూసే దేవుడు కదా, ఇమ్మీడియట్గా పనిష్మెంట్ ఇచ్చాడు. సర్వీస్ మొత్తం లంచం లేకుండా అయిపోయింది. తర్వాత ఏమో ఊర్మిళ నగర్లో ఇల్లు ఒకటి కొనుక్కొని అమ్మేశా 87లో. మస్ట్ స్థలం తర్వాత ఎట్టయిన ఇల్లు కొనుక్కోవాలని, ఎటువంటి పరిస్థితులైనా స్థలం కొనాలని అప్పుడు కొన్న ఈ స్థలం 90లో. కొన్న తర్వాత నీకంటే ఎవరు ఎక్కువ లేరు ప్రభా అని దేవా నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేసి దేవుని స్తోత్రం. కొన్న తర్వాత నీకంటే ఎక్కువేంటి, నువ్వు ఇస్తావులే. దాని తర్వాత ఎంతోమంది ట్రై చేశారు, ఇక్కడ స్థలం ఉంది నాకుందని, మాకిస్తారా మాకిస్తారని చాలామంది దైవజనులు. నాకు దేవుడు చెబితే నేను ఇస్తాను, లేకపోతే నేను ఎవరికి కూడా ఇవ్వనని చెప్పేశా. ఇప్పుడు చెప్పాడుగా సాక్ష్యం పాస్టర్ గారు, ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఇవ్వమని చెప్పి అన్నాడు దేవుడు, ఇచ్చేశా. దేవుని యొక్క సేవకులు మరి బాబురావు గారికి మరి కళ్యాణి గారికి దేవుని సేవకులు మరి అభిషక్తులు మరి దైవజనులు హామిల్టన్ తల్లి గారు, అలాగే కృపారం అయ్యర్ గారు, డేవిడ్ సన్ని గారు, బిషప్ సుధాకర్ గారు, అలాగే ప్రభుదాస్ గారు మరి మరి సన్మానించి వారిని మరి ప్రార్థన చేయవలసిందిగా వారి కొరకు నేను ప్రభు పేట మనం చూస్తున్నాను. రండి గారు, అందరు చెప్పులు కొట్టండి. గట్టిగా 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 దేవుని సేవకులు మరి హామిల్టన్ తల్లి గారు ప్రార్థన చేస్తారు. స్తుతికి పాత్రుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. క్రూల రబాందే కమశ్వరవ స్థురబలే బ్రబలిబే స్థురబల శిఖమంద్రేసి ప్రభాని అభిషేకము ప్రభాని బిడ్డల మీద ఉంచమని ప్రభానికి స్తుతి. బాబారావు ప్రభ కుటుంబం నిమిత్తము సహోదరు నిమిత్తం బిడ్డల నిమిత్తం మేము ప్రార్థించేస్తున్నాము. వాళ్ళు చేసిన గొప్ప త్యాగం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. వాళ్ళు ఇచ్చిన ఈ ప్రభానికి స్థలం కొరకు ప్రభానికి స్తోత్రము. దేవాలయం కూడుకునే స్థలము ప్రభువాలు సమర్పించుకునే విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రభు వచ్చి దీవెనలు ప్రభు పొందుటకాయ
కృప అనుగ్రహించమని, నెమ్మది రక్షణ ప్రభ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ప్రభ బలమైన పాత్రలుగా ప్రభ మీరు వారమని అనేక ఆత్మను సంపాదించి కృపాని అభిషేకమని బిడ్డల మీద ఉంచి మీరు నడిపించు దేవా. యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. బ్లెస్ దెం లార్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ లార్డ్. మరొక సమయంలో మరి డేవిడ్ సన్ గారు, అలాగే కృపారాయ్ గారు, మరి మన ప్రభుదాస్ గారు, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, దేవుని సేవకులు మరి మరి సుధాకర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారిని సన్మానించవలసిందిగా ప్రభు పేట మన చేస్తాను. కూర్చోబెట్టు, కూర్చోబెట్టు. చెప్పండి, కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగుతుందిగా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థాంక్ యూ. దేవుని కృప అండి. మరి ఈ యొక్క ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, స్థానికంగా దేవుడు వాడుకుంటూ కృప చూపిస్తూ ఇక్కడ మందిరము స్టార్ట్ చేస్తున్న కాడి నుంచి కూడా నాకు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా సహాయం చేసి నన్ను బలపరిచిన మరి తల్లిగారు, మరి సామ్రాజ్యం గారికి సంఘం తరఫున నేను వందనాలు తెలియజేస్తాను. చెప్పండి, కొట్టండి. ఒక్క రెండు మాటలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. దేవుని సేవకులు, అభిషక్తులు, మరి దైవజనులు హామిల్టన్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. చెప్పండి, కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము. మీరు ప్రసంగాలు విన్నారు, విన్నారు, విన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్దోళ్ళు ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము చదవండి. వాక్యంలోకి వెళ్ళను. జస్ట్ క్లుప్తంగా, సంఘంలో ఏముండాలి ఈ దినాల్లో? దేవుడైన సంఘంనే కర్తనాడు. చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వచనం నుంచి చదవండి. 16వ. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. ఈ రాజ్యం ప్రతి బిడ్డ మీద వచ్చును గాక. ఈరోజు ప్రభో సుధాకర్ని ప్రేమించి, సిస్టర్ని, సంఘస్థుల్ని ప్రేమించి ప్రభో ఆలయం కూడుకునే స్థలము మీరు ఏర్పాటు చేసే విధానం కొరకు నీకు స్తోత్రం. ఈ రాజ్యము నీ బిడ్డ మీద వచ్చును గాక. దేవా నీకు స్తోత్రం. నీ వాక్యం నీ ప్రభో జీవం కలిగిన వాక్యం నీ ప్రభో ప్రకటించుటకై నీ బిడ్డని మీరు అభిషేకించి ఒక బలమైన పాత్రగా ప్రభు మీరు వాడు మీరు నడిపించు దేవా. దేవా నీవు చేసిన మేలు కొరకు నీకు స్తోత్రం. ప్రారంభం నుంచి తుది వరకు మీరు సహాయం చేసే విధానం కొరకు నీకు స్తోత్రం. ఈ ప్రతిష్ట దినముని ప్రభా నీ నామం ఇక్కడ మహిమపరచుటకై ఈ కూర్చొని ఏర్పాటు చేసినారు. యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు పేతురుతో అంటున్నారు ఒక మాట, నీవు సజీవన దేవుని కుమారుడై ఉన్నావు, నీవు క్రీస్తై ఉన్నావు. పేతురు ఈ మాట అనేటప్పుడు నీవు ధన్యుడై ఉన్నావు, మనుష్యులు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరచున్నాడు. బ్లెస్డ్ థౌ ఆర్ సైమన్ బార్ జోనా, ఫర్ ఫ్రెష్ అండ్ బ్లడ్ హ్యాస్ నాట్ రివీల్డ్ టు యూ బట్ మై ఫాదర్ దట్ ఈస్ ఇన్ హెవెన్. దేవుడే నీకు ప్రత్యేకంగా బయలుపరచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘం అంటే పేతురు మీద కాదు, అర్థమైందా? క్రీస్తు అనే బంధం మీద, కానీ ఆ బయల్పరచబడిన వాక్యము మీద దేవుడైన సంఘముని కర్తాడు. స్తోత్రం. చేతులు బగైతే దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. దేవుని సంఘము వాక్యం, బయల్పరచబడిన వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా బోధించే వాక్యము, అంతనే దేవుడి వాక్యం చెల్లిస్తుంది. మొదటి సంఘం అంటూనే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది. స్తోత్రం, హల్లెలూయా. 7వ అధ్యాయము అపోస్తుల కార్యం 7:37 దయచేసి చదవండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పేతురు ఒక మాట అన్నాడు. అక్కడ 7:38 దిస్ ఈస్ హీ హూ ఇస్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఇన్ ద విల్డర్నెస్. అక్కడ అరణ్యంలో సంఘం అనే మాట అక్కడ రాయబడింది. ఏ సంఘము?
అరణ్యంలో ఉండే సంఘము, గమనించండి, ఈ అరణ్యంలో ఉండే సంఘము దేవుడే మోషేకు బయలుపరచాడు. అవి ఈ ప్రత్యక్ష గుడారము మోషే ఉద్దేశంతో కట్టబడలే. ఇట్ వాజ్ గాడ్స్ మైండ్, ఇట్ వాజ్ గాడ్స్ ప్యాటర్న్. ప్రతిదీ దేవుడు మోషేకి చెప్పాడు, ఇట్లాగా నువ్వు చేయవలను చేయవలను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నిర్గమకాండము 25:10 ఆ రీతిగా, నిర్గమకాండము ప్రైజ్ 26:30 ప్రకారంగా, లేదా 40 ప్రకారంగా, 25:10-40 దేవుడు మాటమాటకే నేను నీకు చూపించిన ప్రకారంగా నీవు చేయము. నిర్గమకాండం 25:10-40 కూడా మీరు చదివితే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, డూ ఇట్ యాజ్ ఐ హావ్ షోన్ అంటు యూ ఆన్ ద మౌంటైన్. ఆమేన్. నీవు నేను చెప్పినట్టుగా నీవు చేయము. ప్రతి విషయము, దాన్ని పుల్లైనా సరే సున్నైనా సరే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రతిదీ దేవుని ఉద్దేశం ప్రకారంగా అది కట్టబడింది. ఆవరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థానం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే గుడారము వాక్కు ద్వారా కట్టబడినది, దేవుని వాక్కు ప్రకారంగా కట్టబడినది. ఆ రీతిగా సంఘము కూడా ఈ దినాల్లో వాక్యము ద్వారా కట్టబడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం, హల్లెలూయా. పెట్ట కథలు కాదు, రకరకాల కథలు కాదు, వాక్యము. ఆకాశం భూమి గతిస్తుంది కన్నా నా మాట గతించదు. వాక్యము ప్రకటించబడాలి. నీ ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం ప్రకారంగా కట్టబడాలి. రెండోది, సమయం లేదు కాబట్టి దేవుడు వాక్యం ఏం చెల్లిస్తుంది, మందసం పట్టబడిన తర్వాత అభినాదాబ్ గృహముకి తీసుకువచ్చారు. సమయ గ్రంథము 6:17 రెండో సమయ గ్రంథము, దేవుడు వాక్యం ఏం చెల్లిస్తుంది, ఆ మందసం తీసుకొచ్చి మళ్ళీ మోషే గుడారంలో పెట్టాలి. కానీ దేవుడు వాక్యం ఏం చెల్లిస్తుంది, అది దావీదు గుడారంలో పెట్టారు. అతని నిర్గమకాండం 23:5 చూస్తే 24 ఏం చేశారు, దేవుని స్తుతించారు. ఆ పాత్రల్ని మోసేదానికి 4,000 దివారాత్రం దేవుని ఆరాధించడానికి 4,000 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అతని అంచె దినాల్లో దేవుడు వాక్యమే చెల్లిస్తుంది, స్తుతి. అతని ప్రసంగి గ్రంథంలో దేవుడి వాక్యమే చెల్లిస్తుంది, తిరుగుడు రాయి శబ్దము తగ్గిపోతుంది, తిరుగుడు రాయి తగ్గిపోతుంది. అతని దేవుని స్తుతి 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 అని వినిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. మూడోది, దేవుడి వాక్యం ఏం చెల్లిస్తుంది, ఆ దినవృత్తాంతంలో 2:7 దేవుడు సొలొమోను ఏం చేశాడు, దర్శించాడు. ఏం చేశాడు, దేవాలయం కట్టేదానికి దర్శన. మన సంఘంలో దర్శనలు ఉండాలి, కళలు ఉండాలి, ప్రవచనలు ఉండాలి. ఏమైన దేవుని వరాలు ఫలాలు కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుడు వాక్యం ఏం చెల్లిస్తుంది, 1 కొరింథీయుల పత్రిక 3:16 చూస్తే ఆయన రక్తం ద్వారా ఆయన సంఘమైన కట్టాడు. ఏమైన మనం దేవుని ఆలయమై ఉన్నాము. మన స్వార్థ, శిలువ గురించిన స్వార్థ, నశించిన వారికి వెరితనముగా ఉన్నది, కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. Your preaching must be upon the cross, upon the blood of Jesus. Devani raktam dwara, devani silva gurincheyinu prasangam cheyali. Praise the Lord, hallelujah. Tarvata devudu vakyam ee selisundi, apostula karyam 2:1 nunchi devudu vakyam ee selisundi, aatma dwara sangam kattabadali. Manam prasangam cheyali, devudu ee sangam ki chestadu. Praise the Lord. Dina dinamu అందులో ఈ మధ్యాహ్నం సమయం దేవుని వధువైన సంఘమా, ఇది దేవుని ఆలయం కూడుకున్న స్థలము. ఆమేన్. అందులో దేవుడు వాక్యం ఏ చెల్లిస్తుంది, ఈ బండ మీద నా సంఘంని కట్టెదను. దేవుని సంఘము బయల్పరచబడిన వాక్యము కలిగి ఉండాలి. ఆమేన్.
ఇక్కడ వచ్చిన వారు రక్షణ, దీవెనలు, నెమ్మది, స్వస్థత, ఆమేన్, రక్షణ కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అతని మర్చిపోదండి, దేవుని ఆలయం కూడుకునే స్థలం ఇది. దేవుడైన పరిశుద్ధమైన వాక్యం మనం వెడికి మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మెల్యే గారు వస్తుండగా చప్పట్లు కూడా ఆహ్వానిద్దాం. ఈ సమయంలో మరి దేవుని యొక్క అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి శాసనసభ సభ్యులు మల్లాది విష్ణు గారు మన మధ్యలో ఉండటం ఎంతో ఎంతెంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క మరి మందిరం విషయంలో మరి ప్రతీది కూడా మరి ట్యాప్ కానీ రోడ్డు కానీ ఇంకా పన్ను కానీ ప్రజల మందిరం కట్టబడడానికి పర్మిషన్ కానీ దేవునికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి హల్లెలూయ. మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి ఎమ్మెల్యే గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తుందిగా ప్రభు పేట వన చేస్తున్నా. ఈరోజు కొత్త నిబంధన సంఘం సుధాకర్ బాబు గారు అలాగే వేదికను అలంకరించిన హెమిస్టన్ తల్లి గారు, అనుమల్ బాబురావు గారు, మోదుగుల తిరుపతమ్మ గారు, వడ్డిపల్లి సామ్రాజ్యం గారు, రవి గారు, సాల్మన్ రాజు గారు, కిషోర్ గారు, సోమేశ్వరరావు గారు, ఉచ్చాల రెహబాము గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఇంకా వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, అలాగే సంఘస్థులు, ఈ చర్చిలో సభ్యులు. సుధాకర్ చిన్నప్పటి నుంచి కూడా మంచి విశ్వాసం కలిగి దేవుడి పట్ల ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ప్రభు సుధాకర్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని చెప్పని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఈ మందిరం ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ప్రభు యొక్క ఆశీస్సులు, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క కీర్తనలు, బోధనలు ప్రజలకి చేరువ చేయటంలో ఈ పాస్టర్ గారు రవి గారు కానీ సుధాకర్ బాబు గారు కానీ పాస్టర్ గారు ఈ ఇందులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సఫలీకృతులు అవుతారు అని చెప్పని సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. నలుగురు కూడి నా నామం పట్ల ఎక్కడైతే ఉంటారో ప్రభు నేను అక్కడ ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మన మధ్య ప్రభు ఉన్నాడు అని చెప్పని భావిస్తూ ఈ మందిరం నిర్వాహకుడు సుధాకర్ బాబుకి ప్రభు యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి అని చెప్పని, మీ అందరికీ ప్రభు యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు, నమస్కారం. చక్కటి మాటలు అందించినటువంటి మరి మా ప్రియులు మల్లాది విష్ణు గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి కృపావరం గారు. హల్లెలూయా. దయచేసి అందరూ ఆ మందిరం ప్రతిష్ట కార్యక్రమానికి మనందరం కూడా పైకి వెళ్దాం. పరిశుద్ధ పరిశుద్ధ సుని చేరండి కలవరమై
ఇశ్రాయేలును యాజకులను లేవీయులను చెరల నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటామని సర్వశక్తి గల దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతినికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభువా మీరు సహాయం చేసే విధానం కొరకు నీకు స్తోత్రం. దావీదు చెలిమిచ్చినట్టుగా ఓ కచ్చబోయే ఆలయం మనుషులు కాదు దేవుని సన్నిధికి దేవుని కొరకు మేము కడుతున్నామని దేవానికి స్తోత్రం. ఈ స్థలంని ప్రభో నీ ఆలయం కొడుకున్న స్థలం మీరు ఏర్పాటు కొరకు నీకు స్తోత్రం. దీన్ని పరిశుద్ధపరిచి ప్రభో మీ రక్తంతో ముద్రేస్తున్నాను. పరిచయం చేసే దూతల వారి చుట్టూ మీరు ఉంచమని అనేక మందికి రక్షణ పండుగకాయ, నెమ్మది పండుగకాయ, సంతోషం, స్వస్థత ప్రభా పండుగకాయ ప్రభావాన్ని అభిషేకం మీద ఉంచు. దాసుని ప్రభావానికి సూత్రం, సుధాకరి ప్రభా, సోదరి ప్రభా, ఓనికి సూత్రం, బిడ్డని ప్రభావానికి సూత్రం. ఆత్మీయ బిడ్డని ప్రభావ మీరు దీవించి మీరు ఆశీర్వదించే విధానం కొరకు నీకు స్తోత్రం చేస్తాం. నీ అభిషేకం ప్రభావ ప్రతి బిడ్డ మీద ఉంచమని ఆ రీతిగా నీ ప్రభావానికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మీరు తీసుకుని వచ్చే విధానం కొరకు నీకు స్తోత్రం చేశాం. శ్రీగారిని ప్రభా, ఇక్కడ కూడిన కాపరేటర్స్ ని ప్రభానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థించేస్తాం. బలమైన పాత్ర ప్రభావానికి స్తోత్రం. ఓ ప్రజల మధ్యలో మీరు వాడమని ప్రార్థించేస్తున్నాం. నీ అభిషేకం నీ బిడ్డల మీద ఉంచి మీరు నడిపించు దేవా. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కీర్తి. ఇన్ ది నేమ్ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్.